సీతాలక్ష్మణులతో తో రాఘవుడు తిరిగి వచ్చేట్లేనా అమ్మా? అరణ్యమునకు పోయిన వారు ఎప్పటికైనా రాకపోదురా. వేళకు లేకపోయిరని ఏడవలేదు గాని. ఇక నాకు ప్రభువై ఆ శ్రీరామచంద్రుని పాదములే నేను కొలువబోయేదని. నలుగురము ఒక్క చోట నలుగురము ఒక్క చోట కౌగిలుల
తలలు నేల కొట్టుకొని ఆ తండ్రి తండ్రి జిడుల చేసితే ఎంతు కొంతెత్తి ఒక్క పరిని తల పోసికొని ఏడ్వలదే తల్లి 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 నీవు ఎంత విచారించను పోయిన తండ్రి గారు తిరిగి వద్దురా పోయిన వారితో మనము పోవుదమా చూడు నీ తండ్రి గారు నా ప్రాణ ప్రయాణ సమయమన నాతో రహస్యముగా ఏమిటనో నువ్వు ఎరగవు కదా చెప్పు తన వద్ద భరతుడు లేడే అని పరితపించుచు పరితపించుచు ప్రాణములు విడిచినారు నాయన భరతుడు 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 ఈ సత్తు భరతుడు వచ్చేనేమి రాకపోయినే తండ్రి గారు ఇంకా ఏమంటుందమ్మా జగదేక రక్షాదక్షుడైన రామచంద్రుడు ఉండగా నేనేనమ్మా రాముడు ఇక్కడ ఉన్నాడా అడవిలో ఉన్నాడు అతని పొర ప్రవేశముకు పెద్ద అభ్యంతరం ఉండడు రాముని పుర ప్రవేశములకు అభ్యంతరం ఉన్నదా నా రాముని పుర ప్రవేశములకు అభ్యంతరం ఉన్నదా అఖిల జనులకు ఆజ్ఞని ఎరుగగలుగు స్వచ్ఛతముడైన రామునకు ఆజ్ఞయేలా సర్వ పరిణామ కలన ప్రశస్తమైన కాలమునకు వండు పరిమాణ లీల కలదే తప్పు చెయ్యి ఎరుగని నా రామునకు నా రామునకు శిక్ష పద్నాలుగు సంవత్సరములు నా రాములకు 14 సంవత్సరములు వనవాస శిక్ష ఇంటి శిక్షను మా నాయనగారు విధించినారా అందులో ఇంకెవరు సమర్థులు తండ్రి అతనికి ఆ శిక్షతో పాటు నీకు రాష్ట్ర పాలనా బహుమానం ఈ రెండు నేను మీ నాయనగారి వద్ద నుండి కోరిన వరములు నా మాట మన్నించి నా మర్యాద నిలబెట్టు తండ్రి నా మర్యాద నిలబెట్టు నాకు రాజ్యం అక్కర్లేదు రాజ్యం అక్కర్లేదు అమ్మా నేను ఎన్నడైనా రాజ్యము కావాలి అండి నీతో చెప్పి తిన నాకు లేని ఈ బాధ నీకేల తల్లి నాకు రాజ్యం అక్కర్లేదు నేను ఇప్పుడే వనములకు పోయి ఆ శ్రీరామచంద్రుని పాదము నెత్తిపై పెట్టుకుని అతన్ని ఇతరకు తీసుకుని వచ్చి సింహాసనంపై అధిష్టింపజేయను ఇదే నా నిశ్చయం అట్లయినా అట్లయినా నేను అగ్ని ప్రవేశనే చావాల్సినదేనా అటులైనా సరియే లేక గొంతుకి గురి పోసుకుని చచ్చిరను సరియే తరపురాసుల మూటల మీద వేసుకుని దాని కింద పడి నలిగి చచ్చిరను చంపవేమి చంపవేమే మీది మీదికి వచ్చున్నావు లోకోత్పాత కారణమైనా నిన్ను చంపిన పుణ్యమే కానీ పాపము కాదు అగ్రజ నాకు అర్జును ఏంటి అగ్రజ జగదేక రక్షాదక్షుడైన రామచంద్రుడు ఉండగా నన్ను రాజేంద్ర అని సంబోధించుంటివా నీ కుట్టుగా శాంతి శాంతి అమ్మా కేకయ్య రాజపుత్రి వీరిని నేను అన్నా ఇంత నీవు లోని తరుగు భరత శాంతి మూలములను చంపి
అడవికి అగ్రజో నన్ను మూర్చి వెడలగొట్టి బ్రతికి ఉండియు సచ్చిన పడది ఎదుట సచ్చయు బ్రతికి ఉండిని సంయమీంద్ర సచ్చయు బ్రతికి ఉండి సంయమీంద్ర నాయన భర్త కాలగతికి ఎవరేమీ చేయకుండా నాయన ఉరండి నాకు ఎందులకు విచారం లేదు కానీ ఒక్క విషయం